ఈ ఐదు రాశుల వారు కామెడీగా ఉంటారు అలాగే ఎప్పుడు సరదాగా ఉంటారు మరి వారి గురించి తెలుసుకుందాం ఫన్నీగా ఉండటం అనేది అందరిలో ఉండదు ఎవరు నిజంగా తమాషాగా ఉంటారో మిమ్మల్ని సులభంగా నవ్వించగలరో తెలుసుకోవడానికి ఇక్కడ ఐదు రాశి ఉన్నాయి మరి వారి గురించి తెలుసుకుందాం మిథిన రాశి మిదిన రాశి వారు వినోదబద్ధంగా ఉంటారు మధ్య మధ్యలో చురుగ్గా మాట్లాడినా ఏదో ఒక డైలాగ్తో జనాన్ని నవ్వించేలా ఉంటారు ఈ విషయాన్ని వారు కొన్నిసార్లు గుర్తించరు కూడా చుట్టుపక్కల వారు చాలా సరళమైన విషయాలు చెప్తున్నప్పుడు కూడా ఎందుకు నవ్వుతున్నారో తెలియక వారు గందరగోళానికి గురవుతారు సింహరాశి సింహరాశి వారికి తమ చుట్టూ ఉన్నవారిని ఎలా నవ్వించాలో తెలుసు వారు అందరి దృష్టిని ఆకర్షించేవారిగా ఉంటారు కన్యారాశి కన్యారాశివారు మనం ఊహించని క్షణాల్లో చమత్కారమైన విషయాలు చెప్తూ ఉంటారు తెలివైన జోకులు విసురుతూ ఉంటారు కొన్నిసార్లు వారు తమ పదజాలంతో నలుగురిలో మెదిలే విధానం ఇతరులకు అసూయ కలిగిస్తుంది వారికి అంత స్పష్టమైన హాస్యం రాదు గాని ఎప్పుడు ఏం చెప్పాలో ఎలా తెలివిగా వ్యాఖ్యానించాలో వారికి తెలుసు సరైన సమయంలో సరైన వ్యక్తితో వారు సమయం కేటాయిస్తారు వారు తమ తమాషా గుణాన్ని లైట్ గా తీసుకుంటారు అస్సలు పట్టించుకోరు ధనసు రాశి ధనసు రాశి వారు బాధ మరియు ఉద్రిక్త వాతావరణాన్ని విచ్ఛిన్నం చేయగలరు వీరు కొంచెం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు కొన్నిసార్లు ఎప్పుడు ఎలా మసులుకోవాలో కూడా తెలియదు కానీ వారు నిజాయితీగా హాస్యాన్ని పలికించగలరు మేషరాశి మేషరాశి వారు తేలికపాటి హాస్యాన్ని కలిగి ఉంటారు ఎవరి యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా వీరి హాస్యాన్ని పలిగించగలరు వారు తమ సహచరులు స్నేహితులు మొదలైన వారితో బంధం కోసం జోకులను ఉపయోగిస్తారు వారు తమాషా వెరి నడకలను అనుకరించడం మొదలైన వాటిని ఇష్టపడుతూ ఉంటారు వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారు కూడా తక్కువ హాస్యాన్ని కలిగి ఉంటారు అయితే వీరి వేసే జోకులకు మాత్రం జ్వరం పడి పడినవుతారు హాస్యం లేని రాశిచక్రాలు మకరం కుంభం కర్కాటకం వృషభం మీనం మరియు తులారాశివారు హాస్య విషయానికి వస్తే పర్వాలేదు వారిలో కొందరు తమ మేధావితత్వాన్ని కలిగి ఉంటారు కాని వారు చాలా ఫన్నీగా ఉండకుండా ముక్కుసూటిగా ఉండేలా చూసుకుంటారు ఫన్నీగా ఉండే రాశుల గురించి తెలుసుకున్నాం కదా ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి